విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అన్ని సమకూరుతున్న నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. కోవిడ్ సెకండ్ వేవ్ లాక్డౌన్ తర్వాత థియేటర్లతో సహా అన్ని తెరుచుకున్నాయి. ప్రజలు పూర్తి స్థాయిలో వారి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కానీ ప్రజా రవాణాపై నగరవాసులు ఆసక్తి చూపడం లేదు. కోవిడ్ భయంతో వ్యక్తిగత వాహనాల కొనుగోలుతో నగరంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. ఫలితంగా సాధారణం కంటే 20% ఎక్కువగా ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ కనిపిస్తోంది. అత్యవసర సమయాల్లో ఆదుకునే అంబులెన్సులు ట్రాఫిక్లో చిక్కుకుపోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో నగరంలో సాధారణ పరిస్థితి ఏర్పడ్డాయి. హైదరాబాద్లో అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు రెస్టారెంట్లు, మాల్స్ తెరుచుకున్నాయి. కానీ కోవిడ్ భయంతో తమ సొంత వాహనాల్లోనే వెళ్లేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. దానివల్ల హైదరాబాద్లో వాహనాల సంఖ్యతో పాటు ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగింది. అది ఎంత తీవ్రంగా మారిందంటే ట్రాఫిక్లోంచి ఒక అంబులెన్స్ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కోవిడ్కు ముందు నగరంలో ప్రధాన రహదారులపై మాత్రమే వాహనాల రద్దీ కనిపించేది. లాక్డౌన్ తర్వాత నగరంలో వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరిగింది. ఉదయం కార్యాలయాలకు వెళ్లే సమయాల్లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. రద్దీని బట్టి ఒక్కోసారి ట్రాఫిక్లోనే కనీసం 2 గంటలు గడిపేయాల్సి వస్తోంది. ప్రస్తుతం నగరంలో 60 లక్షలకు పైగా వాహనాలు ఉండొచ్చని అధికారుల అంచనా. వీటికి తోడు నిత్యం ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల సంఖ్య పెరుగుతోంది. లాక్డౌన్ సందర్భంగా ఇచ్చిన సడలింపు సమయాల్లోనూ ఇంత ఎక్కువ రద్దీ కనిపించలేదు. ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి నుంచి పనిచేస్తుంటేనే ఇంత ట్రాఫిక్ ఉంటే, వాళ్లు కార్యాలయాలకు రావటం మొదలు పెడితే రద్దీ రెట్టింపవటం ఖాయం. ఎక్కడికైనా అత్యవసరంగా వెళ్లాలంటే నగరవాసులు బస్సులని కాకుండా ద్విచక్ర వాహనాలని నమ్ముకునేవాళ్లు. కానీ ప్రస్తుత రద్దీలో బస్సులో వెళ్లినా, బైక్ పైన వెళ్లినా ఒకే సమయం పడుతోందని చెబుతున్నారు. కరోనా దెబ్బతో ఓన్ వెహికల్స్ మీద అలవాటు పడ్డారు, జనాలు బస్సులకు భయపడుతున్నారు. ఇప్పుడు ఓకే అయింది, ఇప్పుడు సెట్ అవుతుంది. కొద్ది రోజులు గాడి పడితే అందరు వెహికల్స్ మానుకుంటారు. పొద్దు నుంచే నీకు ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఎక్కడైనా కానీ. ఒక్క ప్లేస్ అని కాదు, ప్రతి ఏరియా చూస్తున్నాం కదా, అఫ్జల్గంజ్ కానీ, సిబిఎస్ కానీ జామ్ ఉంటుంది. మార్నింగ్ 10 o'clock 9:30 చూడండి. బస్సులో వెళ్ళడానికి ఎర్రగడ్డ బస్సు ఎక్కాననుకో, నేను ఉప్పలకి వెళ్ళాలి, ఉప్పల వరకు వెళ్ళాలి. మధ్యలో మాత్రం కనీసం అన్ని ట్రాఫిక్లు జామ్ అవుతూ, సిగ్నల్లు పడుతూ, యాక్సిడెంట్లు అవుతూ, ఎక్కడ పోవాలా ఎక్కడ దిగాలా, బస్సు ఈ బస్సు ఎక్కి మళ్ళీ వేరే ఎక్కాలంటే పాస్ కూడా లేదు నాకు. 1 hour కాదు, 3 hours కూడా అయిపోతుంది, పని కూడా అవ్వట్లేదు నాకు. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా ట్రాఫిక్ సంభవించే ప్రాంతం చాదరగాడ్ దగ్గర ఉన్నటువంటి మలక్పేట రైల్వే వంతెన. నిత్యం కొన్ని లక్షలాది వాహనాలు ఈ మార్గం ద్వారా వెళ్తూ ఉంటాయి. దాంతోపాటు వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చినటువంటి బస్సులు మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి వచ్చేందుకు ఇదే ప్రధానటువంటి రహదారి. ఇక్కడ రోడ్డు కుచించకపోవడం ఒక సమస్య అయితే, వాహనాల పెరుగుదలతో ఆ సమస్య మరింత జటిలంగా మారింది. ఒకవేళ వర్షం వస్తే పక్కనటువంటి నాల పొంగి రోడ్లపైన నీళ్లు చేరి ఒక్క వాహనం కూడా ముందుకు కదలక గంటల కొద్దీ రోడ్లపైనే నిల్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి రావాలంటే మలక్పేట, చాదర్ఘట్ రహదారి కీలకం. రైల్వే వంతెన వద్ద రోడ్డు చిన్నగా అవడం, భారీగా వాహనాలు రావడం వల్ల మలక్పేట నుంచి చాదర్ఘట్ సిగ్నల్ వరకు 1.5 kilometers 20 నిమిషాలకు పైగా పడుతోంది. ఏదైనా వాహనమాగితే అంతే సంగతులు, గంటల కొద్దీ కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. ఫలితంగా నల్గొండ క్రాస్ రోడ్ సిగ్నల్ బ్లాక్ అయి చెంచల్గూడ వైపు వెళ్లే వాహనాల కోసమున్న ఫ్రీ లిఫ్ట్ కు దారి లేకుండా పోతోంది. మధ్యాహ్నం సమయంలో 2 గంటల పాటు మాత్రమే వాహనాల రద్దీ తక్కువగా ఉంటోంది. మిగిలిన సమయాల్లో ట్రాఫిక్ లో వాహనదారుడు నరకం చూడాల్సిందే. నగరవాసులను కోవిడ్ భయం ఇంకా వీడలేదు. అందుకే జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రజా రవాణాపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఫలితంగా ప్రధాన రహదారులపై లక్షల సంఖ్యలో వాహనాలు సిగ్నళ్ల వద్ద నిలిచిపోతున్నాయి.
గతంలో పంజాగుట్ట లాంటి ప్రాంతాల్లో రెడ్ సిగ్నల్ పడితే 500 మీటర్లలోపే వాహనాలు నిలిచిపోయేవి. ప్రస్తుతం ఎర్రమంజిల్ నుంచి బంజారాహిల్స్ రోడ్ వరకు కిలోమీటర్ పైగా వాహనాల బారులు కనబడుతున్నాయి. లింక్ రోడ్ల నుంచి ప్రధాన రహదారులపైకి వచ్చే వాహనాలు రద్దీలో చిక్కుకుంటున్నాయి. పంజాగుట్ట వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం రోడ్డు తవ్వగా పూర్తి మరమ్మతులు చేయకపోవడంతో సిగ్నల్ దాటిన వాహనాలు ముందుకు కదలడం లేదు. మాసప్ ట్యాంక్ నుంచి మెహిదీపట్నం రోడ్డు చిన్నగా ఉండటం వల్ల బంజారాహిల్స్, లకడికాపుల్ నుంచి వచ్చే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాంధీ భవన్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వెళ్లే రహదారి సహా ఎంజే మార్కెట్ నుంచి హజ్ హౌస్ వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంటోంది. ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే రహదారిలో పైవంతెన నిర్మాణం జరుగుతుండటం, రోడ్డు సరిగా లేకపోవడం లాంటి కారణాలతో ఉప్పల్ కూడలి వద్ద వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈసీఐఎల్, రాధికా చౌరస్తా, కుషాయిగూడ రోడ్లు కుచించుకుపోయాయి. సాయంత్రం 5 నుంచి విపరీతమైన వాహనాల రద్దీ ఉంటోంది. వ్యర్థాలు తరలించే జీహెచ్ఎంసీ లారీలు పెద్ద ఎత్తున ఇవే మార్గంలో రాకపోకలు సాగిస్తుండటం ట్రాఫిక్ సమస్యలను పెంచుతోంది. షేక్పేట నుంచి గచ్చిబౌలి వెళ్లే మార్గంలో పైవంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొండాపూర్ వద్ద మరో పైవంతెన నిర్మాణం కొనసాగుతోంది. ఫలితంగా వాహనదారులు వేరే మార్గాల వైపు మళ్లుతున్నారు. ఈ కారణంగా దూరం పెరగడంతో పాటు ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఉదయం 9 నుంచి 11, సాయంత్రం 5 నుంచి 9 వరకు వాహనాల రద్దీ నగరవాసులకు చుక్కలు చూపిస్తోంది. మదీనాగూడ నుంచి వస్తున్నాను. ప్రతిరోజు ఇక్కడ సాఫ్ట్వేర్ వర్క్ చేస్తాను. అండ్ నేను చూస్తున్నా ప్రతిరోజు ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఆల్మోస్ట్ నేను 15 to 20 మినిట్స్లో వచ్చేది ఆల్మోస్ట్ 45 to 50 మినిట్స్ టైం పడుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు కోవిడ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఓన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ అయిపోయింది. మీన్స్ కార్స్ కానీ బైక్స్ కానీ ఓన్గా ప్రిఫర్ చేస్తున్నారు. అందువల్ల మనకి చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అసలు యూజ్ చేయట్లేదు, మీన్స్ తక్కువ యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల ట్రాఫిక్ అనేది బాగా పెరిగిపోయి పొల్యూషన్ కూడా ఎక్కువైపోతుంది. ఆల్మోస్ట్ దెర్ ఈజ్ 10 to 20 మినిట్స్ టైం ఎక్కువ పడుతుంది. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే వీకెండ్ బయటికి వెళ్ళాలంటే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే వీకెండ్ చాలామంది రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే వీకెండ్ మాల్స్ కానీ ఏమైనా ఓపెన్ అయిపోయాయి, కంప్లీట్గా ఓపెన్ అయ్యాయి. సో దానివల్ల చాలా ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఇంతకుముందు 5-10 నిమిషాలలో పోయేది, ఇప్పుడు ఎల్బి ప్రసాద్ నుంచి వెళ్ళి పంజాగుట్ట ఇప్పుడు 1/2 hour 30 minutes పడుతుంది టైం. ఇక కోవిడ్ తగ్గింది కానీ పబ్లిక్స్ ఏం లేరు, అంత గిరాకీ ఏం లేదు, ఎవరి సొంత వాహనాలు వాళ్ళే నడుస్తుంది. హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీ ప్రదేశాల్లో కూకట్పల్లి వైజంక్షన్ ఒకటి. అటు మియాపూర్ నుంచి వచ్చే వాహనాలు సికింద్రాబాద్ వైపు, దిల్సుఖ్ నగర్ వైపు వెళ్తుంటాయి. అయితే ఇక్కడ దిల్సుఖ్ నగర్ వైపు వెళ్లే వాహనాలు రోడ్డుని బ్లాక్ చేయడంతో ఫీల్అప్ ఉన్నా సరే సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. పఠాన్ చెరు, మియాపూర్ నుంచి వచ్చే వాహనదారులు సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్ వైపు వెళ్లాలంటే కూకట్పల్లిలోని వైజంక్షన్ దాటాల్సిందే. ఆల్విన్ క్రాస్ రోడ్, కొండాపూర్ హైటెక్ సిటీ నుంచి లకడికాపుల్, పంజాగుట్ట, కోఠి వెళ్లొచ్చు. కానీ ఈ మార్గంలో రోడ్డు మరమ్మతులు, డ్రైనేజీ పనులు సాగుతున్నాయి. ఫలితంగా దాదాపు అందరూ కూకట్పల్లి మీదుగా వెళ్లేందుకు వస్తున్నారు. అన్ని వాహనాలు ఒకేసారి వైజంక్షన్ వద్ద కోఠి వైపుగా వెళ్లే మార్గంలోకి వరుస కడుతున్నాయి. కిలోమీటర్ పైగా అంటే కూకట్పల్లి భాజపా కార్యాలయం వరకు ట్రాఫిక్ నిలిచిపోతోంది. వెనుక ఉన్న వ్యక్తి సిగ్నల్ దాటేందుకు సుమారు 30 నిమిషాలు పడుతోంది. ఈ సిగ్నల్ వద్ద బాలానగర్, సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ఫ్రీ లిఫ్ట్ ఉన్నా వెళ్లలేని పరిస్థితి. సిగ్నల్ పడే వరకు వేచి చూడాల్సి వస్తోంది. ట్రాఫిక్ పోలీసులు ఫ్రీ లిఫ్ట్ బ్లాక్ అవ్వకుండా చూస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. కేపిహెచ్ నుంచి బాలానగర్ డైలీ ట్రావెల్ చేస్తూ ఉంటానండి. కరోనా టైం కాబట్టి అందరూ ట్రాఫిక్ ఉండదు ఏం కాదు అని అనుకుంటా ఉంటారండి. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం కరోనా టైం అనేసరికి ప్రతి ఒక్కడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయకుండా ఎవరి ఓన్ వెహికల్స్తో వాళ్ళు వస్తున్నారండి. పబ్లిక్ అలాని ట్రాఫిక్ తగ్గిందా అనుకుంటే ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తాం, సింగిల్ వెహికల్స్ టూ వీలర్స్ యూజ్ చేస్తున్నారంటే కాదండి. మ్యాక్సిమం ట్రాఫిక్ అనేది పెరిగిపోయింది. కూకట్పల్లి వైజంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువైపోవడంతో నేను 2 hours భరత్ నగర్ బ్రిడ్జ్ కింద నుంచి ఒక వే ఉంటుందండి బాలనగర్కి, అది యూజ్ చేసుకుంటా ఉన్నాను. ఈ విధంగా వచ్చినా ట్రాఫిక్ కొంచెం తగ్గిద్దా అంటే సరే అది కూడా తగ్గడం లేదండి, అదే విధంగా ఉంది. నేను బల్కంపేట నివాసిని. యాక్చువల్గా నా వర్క్ ప్లేస్ వచ్చేసి నాంపల్లి. నేను ఎస్ఆర్నగర్ నుంచి నాంపల్లి వెళ్ళడానికి నాకు చాలా టైం పడుతుంది. అంతెందుకు అమీర్పేట వచ్చేసరికి నాకు ట్రాఫిక్ వల్ల 15 to 20 మినిట్స్ పడుతుంది రావడానికి. మెట్రోలో వెళ్దాం అనుకున్నాను, అక్కడ నుంచి ఇప్పుడు ఎస్ఆర్నగర్లో ఎక్కి నేను దిగేసరికి, నాంపల్లి దిగేసరికి నా వర్క్ ప్లేస్ అక్కడికి చాలా దూరం అవుతుంది. నాకు డబల్ డబల్ కావడంతో నేను ఓన్ వెహికలే ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు అందరు సొంత వెహికల్ ఉపయోగించడం వల్ల నాకు అప్పుడు 15 నిమిషాల్లో పోయేది, నాకు ఇప్పుడు బేగంపేట పోవాలంటే 1 hour పడుతుంది.
15 నిమిషాల్లో పోయేది 1 అవర్ పట్టడంలో నాకు కస్టమర్ పిలిచే టైంలో నేను వాళ్ళకి అందుబాటులో నేను వాళ్ళకి సేవలు అందించలేకపోతున్నాను. నాకు బిజినెస్ పరంగా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నేను జీడిమెట్లలో ఉంటాను. యాక్చువల్గా నా ఆఫీస్ హైటెక్ సిటీ. నాకు యాక్చువల్గా జేఎన్టీ నుండి వెళ్ళే దారి ఉంది. సో అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని నేను ఇక్కడ సైడ్ నుండి వస్తాను. ఇక్కడ సైడ్ నుండి వచ్చినా కూడా మనకి ఇదే ట్రాఫిక్, ప్లస్ నాకు బస్సులో అవైలబుల్ ఉన్నా బస్సులో వెళ్ళినా అదే ట్రాఫిక్, బైక్ మీద ఉన్నా కూడా అదే ట్రాఫిక్. బాలానగర్ వంతెనతో ట్రాఫిక్ కష్టాలు తీరినా బాలానగర్ నుంచి కూకట్పల్లి వైజంక్షన్ వైపు వస్తున్న వాహనాల సంఖ్య పెరిగింది. వేగంగా వచ్చి సిగ్నల్ వద్ద ఆగడం వల్ల ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చే వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఈ సిగ్నల్ నుంచి బయటపడినా మళ్లీ మైత్రివనం వద్ద ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవాల్సి వస్తోంది. అందుకే కొందరు వాహనదారులు ప్రధాన రహదారులను వదిలి అనుసంధానంగా ఉన్న చిన్నదారుల్లో వెళ్తున్నారు.